Hi, welcome to Yo-Yo Cine Talkies. దర్శకేంద్రుడు శ్రీ రాఘవేంద్రరావు గారి గురించి ఇంత వెటకారం చేయటం ఉత్తరాది వాళ్ళ ఒళ్ళు కొవ్వ బలుప అహంకారమా అమాయకత్వమా లేక మైండ్ మొత్తానికే దొబ్బిందా? ఇది ఖచ్చితంగా ఖండించాల్సిన వీడియో. ఆయన సినిమాల్లో అవకాశాల కోసం ఆ ఉత్తరాది నటీనటులే దేహి అని అడుక్కు తిరిగిన రోజులు వాళ్ళకి తెలీదా? రాఘవేంద్రరావు గారి గురించి ఇంత అవహేళన చేసి నంగనాచిలాగా మాట్లాడేవాళ్ళు, మరి ఆయన సినిమాల్లో అన్నీ మూసుకుని ఎందుకు నటించారు? అవకాశం దొరికితే సెటిల్ అయిపోయి కోట్లు గడించాలని కాదా? అదిగో ఇప్పుడు జుమ్మంది నాదం సినిమాతో తనకు హీరోయిన్ ఛాన్స్ ఇచ్చిన కె రాఘవేంద్రరావు పైన అమ్మడు అలాంటి జోకులే వేసింది. నా తొలి సినిమాను తీసిన దర్శకుడు అప్పటికే 150 సినిమాలు తీశాడు. శ్రీదేవి జయప్రద వంటి స్టార్లను లాంచ్ చేశాడు. అదేంటో తెలియదు కానీ తన సినిమాల్లో హీరోయిన్ బొడ్డును నడుంను పూలతో పళ్లతో కొడతారు. సర్లే, మనం కూడా శ్రీదేవి రేంజ్లో అయిపోతామేమోనని అనుకున్నాను. కానీ నా ఫస్ట్ డే షూటింగ్ ఒక పాట, అందులో ఒక కొబ్బరి చిప్పతో నా బొడ్డును కొట్టారు. నేనేమో నా బొడ్డు దగ్గర సరిగ్గా వర్కౌట్ చేయలేదని వరీ అయ్యాను. కానీ ఆయన అలా కొబ్బరికాయతో ఎందుకు కొట్టారో నాకు తెలియలేదు. అదేం సెన్సియాలిటీయో మరి అంటూ చెప్పింది. ఇది విన్న నార్త్ ఇండియన్ ఆడియన్స్ అందరూ హ్యాపీగా నవ్వుకున్నారులే. కానీ విషయం ఏంటంటే అమ్మడు ఇదంతా చెబుతూ కె రాఘవేంద్రరావును ఫుల్గా అవమానించేసింది అంతే. ఇదంతా చూసిన తెలుగు ప్రేక్షకులు ఆమె ఎక్స్ట్రాలు పీక్స్కు చేరిపోయాయంటూ కామెంట్స్ చేసేశారు. ఒకవేళ అదంతా అంత వింతగా కనిపిస్తే తాప్సీ చేయడం దేనికి? పూర్తిగా చేసేసి ఆ తర్వాత మరో డజన్ తెలుగు సినిమాల్లో నటించి ఇప్పుడేమో సెన్సియాలిటీ అంటూ కామెంట్లు ఏలా రింగుల జుత్తుగంగా. అసలు ఈ కామెంట్లను ఆమెకు వెరీ థిక్ స్నేహితులైన మంచు లక్ష్మి మంచు మనోజ్ వింటున్నారా?